అంతరాత్మ రచన గోవిందరాజుల సీతాదేవి గారు కృష్ణ ఎక్స్ప్రెస్లో దిగింది విమల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహారద్దీగా ఉంది విమలకి భాగ్యనగరం కొత్త అందుకే భయం భయంగా దిగి స్నేహితురాలు జలజ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసింది ఐదు పది నిమిషాలు అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళిపోయారు కూడా జలజ ఇంటి అడ్రస్ దగ్గర ఉంది ఎలా వెళ్లాలో వాళ్ళ నాన్న ప్లాన్ వేసి చూపాడు కూడా తను వస్తున్నట్లు ఉత్తరం రాస్తే జలజ స్టేషన్కి రాకుండా ఉంటుందని అనుకోలేదు తనకి పిచ్చి భయంగా ఉంది ఇదేమైనా ఫారనా తెలుగుదేశం చి భయపడకూడదు అని అనుకుని తనకి తానే ధైర్యం చెప్పుకుని స్టేషన్ బయటకు వచ్చింది విమల ఆటో పెద్ద తెలిసిన దానిలాగా ఆటోని పిలిచి సూట్ కేస్ లోపల పెట్టుకొని కూర్చుని జలజ అడ్రస్ చెప్పింది ఆటో అతను మాట్లాడకుండా ఆటోని పోనిస్తున్నాడు జలజని నాలుగు దులిపెయ్యాలన్నంత కోపంతో కూర్చుంది ఆటో వేగంగా వెళ్తోంది విమల ఆలోచనలు అంతకంటే వేగంగా వెనక్కి వెళ్లాయి జలజ విమల చిన్నప్పటి స్నేహితులు ఇద్దరు హై స్కూల్ చదువు ముగించారు విమల తండ్రి కాలేజీల్లో చేర్పించాలని ప్రయత్నిస్తూ ఉంటే అతి సామాన్యుడైన జలజ తండ్రి ఇంకా నేను చెప్పించలేను అనడంతో జలజ విమల దగ్గరకొచ్చి బోరు మంది విమలకేగాక విమల తల్లిదండ్రులు కూడా అంటే అభిమానం అందుకే ఆ అమ్మాయిని ఓదార్చడమే కాకుండా ఇద్దరూ కలిసి చదువుకుంటారుగా బుక్స్ వస్తాయి ఇంకా జీతం విషయం నేను కొంత సహాయం చేస్తానులే అని ధైర్యం చెప్పి జల్జని కాలేజీలో జాయిన్ చేశారు దాదాపు డిగ్రీ చదువు అయ్యే వరకు ఆయన తన మాట నిలబెట్టుకున్నారు అయితే కాలేజీలో చేరిన తర్వాత జలజలో ఏదో తెలియని మార్పు రాసాగింది విమల అంటే అసూయ పడ్డం ప్రారంభించింది ఈ భావం బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నిస్తోంది విమల అసలు ఇదేమి పట్టించుకొని అమాయకు రాలి జలజని అభిమానించడం మాత్రమే తెలుసు సహజంగా విమల అందంగా ఉంటుంది అందులోనూ తండ్రికి మంచి ఉద్యోగం కావడం వల్ల మంచి బట్టలు అవి వేసుకుని వాళ్ళని ఎట్టే ఆకర్షించేది అబ్బాయిలు విమల అంటే పడి చచ్చేవాళ్ళు కానీ విమల అదేమీ పట్టించుకునేదే కాదు తన చదువు ఇల్లు స్నేహితురాలు జలజ ఇదే ప్రపంచం ఇద్దరూ ఇలా చదివి బిఏ పాస్ అయ్యారు జలజ అన్నగారు భాగ్యనగరంలో ఉండడంతో సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తూ ఎంఏ పాస్ అయింది లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకుంది విమల తండ్రి పోవడంతో సంసార పరిస్థితి తారుమారై చదువు ఆపేసి ఖాళీగా ఉండిపోయింది తల్లి పెళ్లి ప్రయత్నం చేస్తోంది కానీ ఒక్కటి కలిసి రావడం లేదు విమల గాబరా పడిపోయింది ఇటు చదువు లేదు అటు ఉద్యోగమూ లేదు పోని పెళ్లి కలిసి రావడం లేదు ఎన్నాళ్ళని వచ్చిపోయే పెళ్లి కొడుకు లేదుట ప్రాణం లేని బొమ్మలాగా కూర్చుంటుంది కట్నాలు ఇవ్వలేని తన కూతురికి పెళ్లి అవదా అని దిగులు పడింది విమల తల్లి విమల ఆలోచించి జలజకు ఉత్తరం రాసింది నేను వస్తున్నాను నీ దగ్గరికి ఓ చిన్న ఉద్యోగం చూసిపెట్టు అని జవాబు కోసం చాలా రోజులు ఎదురు చూసి విసిగి తనే బయలుదేరి వస్తూ ఫలానా రైల్లో వస్తున్నానని రాసింది అయినా స్టేషన్కి రాలేదు జలజ నా ఉత్తరాలు అందలేదా ఒకవేళ ఇల్లు మారి ఉంటారా అలా జరిగితే నేనేం చెయ్యాలి ఎన్నెన్నో ఆలోచనలతో సతమతం అయిపోతోంది విమల ఇల్లు తెలుసుకోవడం కాస్త కష్టమైన మొత్తానికి దొరికింది అమ్మయ్య కొండంత ధైర్యం వచ్చింది విమలకి జలజ ఎమ్మె అన్న బోర్డు చూసేసరికి ఆటోమీటర్ చూసి డబ్బు ఇచ్చేసి సూట్కేట్స్ తీసుకుని మూసి ఉన్న తలుపులు తట్టింది చెదిరిపోయిన జుట్టు సరిచేసుకుంటూ ఖర్చీఫ్తో ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ రెండు నిమిషాల్లోనే తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా లావుగా పొట్టిగా ఉన్న ముప్పై ఏళ్ల యువకుడు నిల్చుని ఎవరి కోసం అన్నట్లుగా చూశాడు విమలని విమల చేతిలో ఉన్న సూట్ కేసుని నాకు నాకు జలజ కావాలి జలజ భర్త కాబోలు అని అనుకుంటూ కాలేజీకి వెళ్ళింది మూడింటికి కానీ రాదు అన్నట్టు మీరు నేను నేను జలజ ఫ్రెండ్ విమల నేను వస్తున్నట్లుగా ఉత్తరం కూడా రాశానే అలాగా రండి లోపలికి గోవిందు ఎలారా కేక పెడుతూ పక్కకి తప్పుకున్నాడు ఏం చేయాలో తోచలేదు బయట ఎండ ఎండమాడ్చేస్తోంది అది భరించలేక లోపలికొచ్చేసింది నౌకర్ వచ్చి సూట్ కేసు అందుకున్నాడు రెండమ్మ అంటూ పిలిచాడు యజమాని మొహంలోకి చూసి అర్థమైనట్టుగా తలూపుతూ ముందు మంచినీళ్ళిచ్చి కాఫీ ఇవ్వు తర్వాత స్నానం భోజనం చూడు అతను మర్యాద చేస్తున్నందుకు తృప్తిగా ఉంది కానీ కొత్త కావడం వల్ల చాలా బెరుగ్గా ఉంది గోవింద్ ఐదు నిమిషాల్లోనే వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చాడు విమల కాఫీ తాగుతూ ఇల్లంతా పరీక్షగా చూసింది ఇల్లు అంతా నీట్గా సర్దుంది సోఫాలో కిటికీలకి దర్వాజాలకి తెరలు వగైరా చూస్తే జలజ ఆడంబరంగానే బ్రతకగలుగుతోంది అని అనిపించింది ఈయనకి ఏం ఉద్యోగమో తెలియదు జలజ వివరాలు తెలపలేదు బహుశా పెద్ద ఉద్యోగమే అయి ఉండొచ్చు ఆలోచనలోనే స్నానం చేసింది కాస్త హాయిగా అనిపించింది అమ్మా భోజనం వడ్డించాను విమల భోజనం చేస్తుండగా జల్జ భర్త శంకర్ కర్టెన్ తప్పించుకుంటూ వచ్చి మీరు బోన్ చేసి విశ్రాంతి తీసుకోండి జల్జాకి ఫోన్ చేశాను త్వరగా వచ్చేస్తుంది నాకు అర్జెంటు పనుంది బయటకు వెళ్ళాలి మీకేం కావాలన్నా గోవింద్ ఉంటాడు సరే అన్నట్టుగా తలూపింది విమల అతని మర్యాదలకి మాత్రం చాలా తృప్తి పడింది పరిచయం లేకున్నా గౌరవించినందుకు శంకర్ వెళ్ళిపోయాడు అందగాడు కాకపోయినా మంచివాళ్లా ఉన్నాడు జలజ అదృష్టవంతురాలు అని అనుకుంది గోవింద్ వీధి తలుపులు వేసి లోపలికొచ్చాడు విమల భోజనం కాగానే ఒక గది చూపించి మీ అక్కడ పెట్టాను ఏం కావాలన్నా పిలవండి అంటూ హాల్లోకి వెళ్ళి ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు పద్నాలుగేళ్ల గోవిందు విమలకి చాలా అలసటగా ఉంది నిద్ర ముంచుకొస్తోంది ఆ గదంతా పరీక్షగా చూసింది ఓ మంచం దాని మీద తెల్లటి దుప్పటి రెండు దిళ్ళు టేబుల్ ఓ రెండు కుర్చీలు బట్టలు స్టాండు అంతే మంచం మీద కూర్చుని ఆలోచిస్తోంది జలజ లేకుండానే దానింట్లో ఇలా వచ్చి కూర్చుంటానని ఎప్పుడు అనుకోలేదు ఇంకా అది ఎలా ఉందో చాలా మార్పు ఉండి ఉంటుంది నేను ఎలా వచ్చేయడం మంచిదా చెడ్డదా ఏమో సరే వచ్చేసాను ఇంకా ఆలోచించడం అనవసరం అని అనుకుంది దిండు మీద వాలింది విమల ఆ గదిలో గోడకి జలజ చిన్నప్పటి ఫోటో ఒకటి తగిలించి ఉంది చూస్తూ అలాగే పడుకుంది విమల తెలియకుండానే నిద్ర ఉంచుకొచ్చేసింది ఏ మొద్దు లేవే అన్న జలజ పిలుపుకు గానీ మెలకు రాలేదు విమలకి కళ్ళు తెరిచి జలజం చూసి గబాహాల లేచి కూర్చుంది ఎంతసేపు అయింది వచ్చి పావుగంట పైనే అయింది కుంభకర్ణుడి చెల్లెల్లాగా నిద్రపోతున్నావు పాపం లేపడం ఎందుకులే అనుకున్నాను కానీ ఈ విధమ మనసు ఉంది చూశావు అది ఆగదే అంటూ మంచం మీద విమలని ఆనుకొని కూర్చుని కబుర్లు చెప్తున్న జలజని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది విమల చదువుకున్న రోజుల్లో కంటే ఇప్పుడు కాస్త లావైంది ఖరీదైన బట్టలు వేసుకుంది చేతులకి నాలుగు జతల బంగారం గాజులు మెడలో ముచ్చాల హారం చెవులకు పెద్దవిగా ఉన్న కమ్మలు వగైరా ఆమె స్థితిని చెప్పకనే చెప్తున్నాయి ఏ గోవిందు వేడి టీ పట్రా అని కేక పెట్టి ఇటు తిరిగి విమల అరే ఉత్తరమైన రాగకుండా ఇలా ఊడిపడ్డా వెంటే అంది ఒకటి కాదు రెండు ఉత్తర రాశాను చిరు కోపంగా అంది విమల ఏవీ అందలేదా అబద్ధం చెప్తానా విమల నువ్వు కాస్తన్నా మారినట్టుగా లేవు విమల పేలవంగా నవ్వింది ఉండు బట్టలు మార్చుకుని వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది జలజ విమల అలాగే మంచం మీద కూర్చుంది దిక్కులు చూస్తూ జలజ ముస్తాబు ముగించుకుంటూనే కేక పెట్టింది విమల మొహం గడుకొని బట్టలు మార్చుకో అలా బయటికి వెళ్ళొద్దాం విమలకి బద్దకంగా ఉన్నా లేచింది జలజలో తను ఆశించినంత ఆప్యాయత కనిపించలేదు ఎందుచేతనో విమల మనసు అదోలా అయిపోతున్న అయిపోతున్నా ఛీ నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుని గబగబా తయారైంది జలజ భర్త మళ్లీ కనిపించలేదు రెండు రోజులు సిటీ అంతా తిప్పి చూపించి ఆఖరి విమల నాకింక లీవు లేదు కాలేజీ ఉంటే అస్సలు తీరుబడి ఉండదు ఈ రెండు రోజుల్లోనూ విమల తను వచ్చిన విషయం చెప్పాలని ప్రయత్నించింది కానీ జలజ సంభాషణ మార్చేస్తూ విమలకి అవకాశం ఇవ్వలేదు విమల ఇంకా లాభం లేదని ఇప్పుడు చెప్పింది నాకు చిన్న ఉద్యోగం కావాలి జలజ నీ దగ్గరుండి ఈ ఊళ్ళో ఎక్కడన్నా ప్రయత్నిస్తాను నాకు ఉద్యోగం చాలా అవసరం పాఠం అప్పగించినట్టు గబగబా అనేసింది నీకా ఉద్యోగం కావాలా అవును నేను నా కాళ్ల మీద నిలబడాలి ఆ పైన మా అమ్మకి సహాయం చేయాలి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇంకా వివరాలు చెప్పలేను నీకెవరు తెలిసినాన్ని ప్రయత్నిస్తావు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప జలజ పెద్దగా నవ్వేసింది అలా అన్నావు బాగుంది నేను ఇప్పిస్తాను ఉద్యోగం నిజంగా అక్షరాల ఎక్కడా మా శ్రీవారు పనిచేసే కంపెనీలో అప్లికేషన్ ఇచ్చి నువ్వు నిశ్చింతగా ఇంటికెళ్ళిపో ఆర్డర్స్ పంపిస్తాం నన్ను చూడకుండానే ఇస్తారా అది ఎలా సాధ్యం అవన్నీ నీకు అనవసరం నువ్వు నిశ్చింతగా వెళ్ళిపో జలజ ఇస్తున్న భరోసాకి విమలకి సంతోషంతో కన్నీళ్లు తిరిగాయి జలజ నాకు సహాయం చేశావంటే నీకు చాలా రుణపడి ఉంటాను అంత పెద్ద మాటలు వద్దులే అది కాదు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకటికి రెండుసార్లు ఈ ఊరు రాలేను కూడా అందుకు చెప్తున్నాను మరేం పర్లేదు అంత అవసరం రాని అనగా సరే నిశ్చింతగా నిద్రపోయింది విమల ఊరికి బయలుదేరి మరోసారి జల్జాన్ని హెచ్చరించి మరీ ఆటో ఎక్కింది విమల బస్సు టికెట్ రిజర్వ్ అంత టైం లేక క్యూలో నిల్చున్న టికెట్ కోసం క్యూ చాలా పొడుగ్గా ఉంది పెట్టి పెట్టిబరువుకి చెయ్యలాగుతోంది అసలే విసుగ్గా ఉంది టికెట్ ఇవ్వడం మొదలుపెట్టారు విమల మెల్లగా నడుస్తోంది అరే విమల నువ్వా ఈ ఊరెందుకొచ్చావు పరిచయమైన గొంతు విని తిప్పి చూసింది చిన్నప్పటి స్నేహితురాలు అరవింద తమ్ముడు పదహారేళ్ల శ్యామలరావు పలకరించడం చూసి అరే ఊళ్ళో ఉన్నావా అంది ఆశ్చర్యంగా చూస్తూ శ్యామలరావు అరవిందతో పాటు వివలని అని పిలిచేవాడు ఆత్మీయంగా ఉండేవాడు అక్కకి పెళ్ళే అత్తారింటికి వెళ్ళిందిగా మా నాన్నగారికి ఊరు బదిలీ అయింది ఇక్కడే ఉంటున్నాం అన్నట్టు నీకు తెలియదు కదూ సరే గాని ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు విమల తల్లిదండ్రులకి అరవింద తల్లిదండ్రులకి చాలా సంవత్సరాల స్నేహితం ఇరుగు పొరుగున ఉండేవాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చేంత సన్నిహితంగా ఉండేవారు విమల అరవింద మరీ కలిసి ఉండేవాళ్ళు అరవింద తండ్రికి ఆ ఊరు నుంచి బదిలీ కావడంతో ఇరు కుటుంబాల వారు చాలా బాధపడిపోయారు అరవింద చాలా ఉత్తరాలు రాస్తూ క్షేమం తెలుపుతూ ఉండేది రాను రాను అవి కాస్త తగ్గాయి అరవిందకి పెళ్ళైపోయిందని తెలుసు విమలకి శ్యామలరావు చాలా పెద్దహళ్ళ అయిపోయాడు అని అనుకుంటూ అతన్ని పరీక్షగా చూస్తూ ఏం చేస్తున్నావు అంది బిఎస్సి కానీ ముందా క్యూలో నుంచి యువతలకి అమ్మా నాన్న దగ్గరికి వెళ్దామంటూ విమల వద్దు అంటున్నా బలవంతం పెట్టి ఆటో పిలిచాడు అరవింద తల్లిదండ్రులు విమలను చూసి సంతోషపడిపోయారు శ్యామలరావు ఒక స్నేహితుడిని పంపడానికి బస్టాప్కి వెళ్లడం వల్ల నువ్వు కనిపించడం గమ్మత్తుగా జరిగింది కదూ అంటూ విమల కుటుంబ విషయాలు తెలుసుకుని విచారపడ్డారు నీకు ఉద్యోగం కావాలంటే మళ్ళీ ఊరికెళ్ళడం దేనికి మేము ఉన్నాంగా అని బలవంతం చేసి ఆపేశారు అక్క అలా సినిమాకు పోదాం షికారుకు అంటూ శ్యామలరావు సొంత అక్కను చూసినంత సంబరపడిపోతూ విమలాన్ని తిప్పుతున్నాడు శ్యామల తండ్రి నేను చూస్తానమ్మా అంటూ ప్రయత్నం ప్రారంభించాడు వారం రోజులు ఇట్టే గడిచిపోయింది జలజ ఇంటికి వెళ్ళి ఊరు లేదు అని చెప్పాలి అని ప్రయత్నించింది కానీ వీలు కాలేదు శ్యామలరావు తండ్రి ఒకరోజు అన్నాడు నీ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసుకో అని విమల జలజ ఇంటికి బయలుదేరింది జలజ ఇంట్లో నౌకర్ తప్ప మరెవ్వరూ లేరు అలవాటైన ఇల్లు కావడం వల్ల సరాసరి లోపలికెళ్ళి కూర్చుంటూ మీ అమ్మగారు ఎప్పుడొస్తారు ఇంటికి గోవిందు అని అడిగింది సాయంకాలం సినిమాకి వెళ్లిగాని రామన్నారు అలాగా సరే మళ్ళీ వస్తాలే నేను ఊరికి వెళ్ళలేదు అని చెప్పు మీ అమ్మగారు అన్నట్టు నా జాకెట్ ఇక్కడ మర్చిపోయాను ఉన్నదా ఉందండి అని తెచ్చిచ్చాడు గోవిందు ఒక కాగితం ఇవ్వు ఇది కట్టి తీసుకుపోతాను గోవిందు కాగితం పట్టుకొచ్చాడు తను కుంపటి వెలిగించుకునేందుకు ఉంచుకున్న కాగితాల్లో మంచిది ఏరి మరీ పట్టుకొచ్చాడు జాకెట్ చుట్టైపోతూ తన సంతకం కనిపించి ఆశ్చర్యపోయి కాగితం పరీక్షగా చూసి ఆశ్చర్యపోయింది ఇది ఇది గోవింద్ వ్రాసుకునే చిత్తు కాగితాల్లో ఎలా వచ్చింది నిర్ఘాంతపోయి అలాగే కూర్చుండిపోయింది ఇంతలో జల్జా భర్త వచ్చాడు విమలని చూసి ఆశ్చర్యపోయి అరే మీరు ఊరు వెళ్లారని చెప్పిందే జల్జా ఎప్పుడొచ్చారు మళ్ళీ వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు నీరసంగా ఇచ్చింది జవాబు మరి మీ మ్యారేజ్ సెటిల్ అయిపోయిందని చెప్పిందే జల్జా అలాగా మరి తెల్లబోయింది విమల గోవిందు రెండు కప్పులు వేడి వేడి కాఫీ పట్రా అంటున్నా అతన్ని వారిస్తూ వద్దండి నేను మరోసారి వస్తాను ఇలా చెప్పండి జల్జాకి అంటూ లేచింది ఆహా కూర్చోండి కనీసం కాఫీ అయినా తాగెళ్ళండి విమల ఏమీ జవాబు చెప్పలేక కూర్చుండిపోయింది జల్జా భర్త బట్టలు మార్చుకొని లుంగి కట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ అలసటగా ఉన్న ముఖాన్ని పై మీద తువాలతో మొహం దుడుచుకుంటూ ఇంకా తన ఆఫీస్ కబుర్లు చెప్తూ అబ్బా ఇవాళ కొన్ని ఇంటర్వ్యూలు జరిగాయి నాలుగు ఖాళీలకి నలభై మంది కాదు నాలుగు వందల మంది వస్తున్నారు పాపం నిరుద్యోగ సమస్య ఎప్పటికి సమస్య పోతుందో అర్థం కాకుండా ఉంది అరే మీకు బోర్ కొట్టే విషయాలు చెప్తున్నాను కదూ అంటూ నౌకరు తెచ్చిన కాఫీ తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టేసి కాఫీ ఇంకా తాగకుండా అలాగే కూర్చున్న విమలని పరీక్షగా చూస్తూ అరే అలా ఉన్నారే అవును నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు కంగ్రాచులేషన్స్ చెప్పినా చూడండి నా పెళ్లి సెటిల్ కాలేదు నేను ఎంత చిన్నదైనా సరే ఒక ఉద్యోగ ప్రయత్నం చేసుకునేందుకే ఈ ఊరు వచ్చాను ఇంతే మరి వెళ్ళొస్తానే ఓ అలాగా అతను ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే యువతలకు వచ్చేసింది విమల అడ్రస్ ఇవ్వండి జలజ మిమ్మల్ని కలుస్తుందేమో వాకిలి చివరికి వచ్చి అన్నాడు శంకర్ అక్కలేదు కావాలంటే నేనే కలుస్తాను అనేసి చకచకా అడుగులు వేసింది ఇల్లు ఎలా చేరిందో విమలకే తెలియదు వస్తూనే వాలు కుర్చీలో వాలిపోయి కళ్ళు మూసుకుంది జలజ ఇలా ఎందుకు చేసింది అన్న ప్రశ్నకి జవాబు దొరకకపోగా ఆవేదన ఉక్రోషం కోపం దుఃఖం ఒకేసారి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేశాయి రెండు చేతుల్లోనూ మొహం దాచేసుకుని ఉండిపోయింది అరే అక్క ఏమైంది శ్యామలరావు ఆదుర్దాగా అడిగాడు విమల చెప్పిందంతా విని నవ్వేస్తూ చ ఇంత విషయానికి అంత బాధపడాలా పోనివ్వు నాన్నగారు ప్రయత్నిస్తున్నారు నీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది విమలకి శ్యామలరావు మాటలు వినిపించడం లేదు వెక్కి వెక్కి ఏడ్చేసింది నమ్మించి ఇలా మోసం ఎందుకు చేయాలి కాదు అని చెప్పినా నాకింత బాధ కలగదు అబ్బబ్బా ఇంకా ఆ విషయం వదులు పద సినిమాకి పోదాం నీ మనసుకి కాస్త శాంతి కలుగుతుంది అని బలవంతంగా తీసుకెళ్లాడు అప్పటికే పిక్చర్ ప్రారంభమైంది టికెట్ కొనుక్కొని ఇద్దరు లోపలికెళ్లి కూర్చున్నారు శ్యామలరావు సినిమా చూడడంలో ములిగిపోయాడు కానీ విమల మనసు మనసులో లేదు ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి ముందు వరుసలో కూర్చున్న జలజ కోకో కోలా వాడిని కేకేస్తూ విమలను చూసింది విమల అప్పుడే జలజను చూసి గుర్తించింది అరే విమల అంటూ లేచి వచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్తోంది నీ అప్లికేషన్ మా వారు తన ఇచ్చారు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఆర్డర్సు త్వరలోనే వస్తాయి ఇంతకీ విమల నోట్లోంచి ఒక్క మాట బయటికి రావడం లేదు ఆవేశంతో ముఖం జేఊరించిపోయింది ఇది గ్రహించిన శ్యామలరావు తనే జవాబు చెప్పాడు తను బస్టాండ్లో కలిసి ఇంటికి తీసుకొచ్చినట్లుగా అంతా చెప్పి విమలక్కకి పెళ్లి సెటిల్ అయిందిగా ఉద్యోగం అక్కర్లేదు జల్జమొహం నల్లగా మాడిపోయింది అలాగా అంది ఎలాగో తిరిగి పిక్చర్ ప్రారంభం కావడంతో వెళ్ళి తన సీట్లో కూర్చుంది పిక్చర్ పూర్తవుతుండగానే విమల శ్యామలరావు చేయి పట్టుకుని హాల్ బయటకు తీసుకొచ్చేసి పద పోదాం అంది అంతే ఇద్దరు ఇల్లు చేరారు రెండు నెలల తర్వాత విమలకి నూట పాతిక రూపాయల ఉద్యోగం దొరికింది మూడు బస్సులు మారి వెళ్లడం చాలా ప్రయాసగా ఉన్నా విమల ఉద్యోగం వదులుకోలేదు శ్యామలరావు తల్లిదండ్రులు విమలని ఎంతో ఆత్మీయంగా చూసుకుంటున్నారు ఈ అభిమానానికి కృతజ్ఞత మాటల్లో చెప్పలేకపోతోంది తల్లి ఆరోగ్యం బాగా లేదని వచ్చిన ఉత్తరం చూసుకుని సెలవు పెట్టి వెళ్లేసరికి ఆమె ఈ లోకాన్నే వదిలిపోయింది వెంటనే తిరిగి రాలేకపోవడంలో ఈ చిన్న ఉద్యోగం ఊడిపోయింది విమల శోక దేవత అయింది శ్యామలరావు ధైర్యం నూరిపోసాడు మరో ఉద్యోగం దొరికింది అలా కాలం దొర్లిస్తూ ఉండగా సూర్యారావుతో పెళ్లి జరిగిపోయింది ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ అమర్చుకున్నారు విమల ఇద్దరు పిల్లల తల్లి అయింది భర్త ఇంకా ఉద్యోగం మానేసై నాకు ప్రమోషన్ వచ్చింది అన్నప్పుడు తృప్తిగా నెట్టూర్చి ఉద్యోగాన్ని వదిలి ఇల్లుని భర్తని పిల్లల్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది ఒకసారి రైలు ప్రయాణంలో కాలేజీ నాటి ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించి జలజ ఉద్యోగం పోగొట్టుకున్నట్లు అస్తమాను భర్తని అనుమానించడం వల్ల అతను వేగలేక వదిలేసినట్టు చెప్పింది అయ్యో అలా ఎందుకు జరిగింది బాధపడిపోతూ అంది విమల జలజ ఎంఏ పాస్ అయిన తర్వాత చాలా మారిపోయింది తన ఫ్రెండ్స్ ఎవరు ఎంఏ చదివి లెక్చరర్స్ కాకూడదని ఆ ప్రత్యేకత తన ఒక్కదానికే ఉండాలన్న ఆరాటంతో పిచ్చిదానిలాగా వ్యవహరించేది అన్ని అబద్ధాలు చెప్తూ ఏదేదో చేసేది అలా చేయడంతో అందరూ దూరమై ఏకాకైపోయింది చివరికి భర్త కూడా ఈ ప్రవర్తన నచ్చక వదిలేశాడు అంటున్నారు విమ్మలకి మొదట కోపం వచ్చినా తర్వాత జాలి ముంచుకొచ్చింది తర్వాత చాలా రోజుల వరకు జలజ విషయాలు తెలియలేదు విమలకి కానీ వాళ్ళ హఠాత్తుగా జలజ ఉత్తరం రాసింది చూసి ఆలోచనలో పడింది జలజ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంది విమల మనం చిన్ననాటి స్నేహితులం మీ శ్రీవారితో నాకు కాలేజీలో లెక్చరర్ జాబ్ వచ్చేలాగా సాయం చేయాలి మీ వారి పలుకుబడి నాకు తెలిసిందే నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను మీ ఇంటికే వస్తాను జలజ విమల రాత్రి అంతా అశాంతిగా గడిపింది జరిగిందంతా భర్తకి చెప్పింది ఆయన నవ్వి నిద్రపోయాడు జలజ వచ్చింది వెళ్ళిపోతూ నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ చెప్పి వెళ్ళిపోయింది ఓ రోజు రాత్రి సూర్యారావు చెప్పాడు విమల నీ నెచ్చలికి ఆర్డర్స్ పంపాలా అని విమల రెండు నిమిషాలు ఆలోచించింది మీ వల్ల అయితే తప్పక సహాయం చెయ్యండి గుడ్ అంటూ మెచ్చుకోలుగా నవ్వాడు సూర్యారావు మరుసటి రోజు జలజ విమలకు ఉత్తరం రాసింది ఇలా విమల మానవ జీవితం క్షణభంగురమైనది ఇది తెలుసుకొని అంతరాత్మని చంపుకోకుండా బ్రతకడం ప్రతివారికి అవసరం నాకు అంతరాత్మ ఉంది నీకు చేయగలిగిన సహాయం చేశాను ఇంతే విమల ఇలా ఉత్తరం ముగించి తేలికపడిన మనసుతో కుర్చీ వెనక్కి వాలిన భార్య భుజం మీద చెయ్యేస్తున్న సూర్యారావుని అప్పటికి చూసింది విమల అరే ఎప్పుడొచ్చారు ఎంతసేపు అయింది వచ్చి ఉండండి వడ్డిస్తాను అంటూ కుర్చీలోంచి లేస్తున్న భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ విమల నువ్వెంత మంచిదానివి నీ మనసు ఎంత మంచిది నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటుంటే అతని చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటూ కాదు నాది అదృష్టం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది విమల కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అయితే మరి తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలని నాకు తెలియచేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్